ఈ రోజు నేను చేయబోతున్న వంట బెండకాయ 65 అండి. దీనికి ఏమేం చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు బెండకాయనండి ఇలాగా సైడ్ కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఇలాగా సైడ్ కి కట్ చేసుకోవాల డైమండ్ షేప్ లో. మీ ఇష్టమండి, మీకు ఎలా కుదిరితే అలా కట్ చేసుకోండి. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వేరుచెనగ పప్పండి చూడండి, ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. తెల్లగడ్డ అండి, కచ్చాపచ్చాగా దంచుకున్నది తెల్లగడ్డ. అల్లం కొద్దిగా అండి, పచ్చిమిరపకాయ అండి నేను తర్వాత వేసుకుంటాను, 4 పచ్చిమిరపకాయ. జీలకర్ర అండి కొద్దిగా, తర్వాత వచ్చి కారం 1 టేబుల్ స్పూన్ అండి, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ అండి, శనగపిండి 2 స్పూన్స్ అండి, సాల్ట్, మైదా అండి 2 టేబుల్ స్పూన్ అండి. మీకు కార్న్ ఫ్లోర్ ఉంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అండి, నేను వేయలేదండి కార్న్ ఫ్లోర్, మైదానే వేసాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా కలుపుకోవాలండి. పిండి ముక్కలకు పడితే చాలండి, ముక్కల్లో ఉన్న తడికే ఆ నీటికే పిండి బాగా పట్టుకుంటుందండి. నీళ్లు వేస్తే పాడవుతుందండి, ఎక్కువ ముద్దకు వచ్చేస్తుంది, బోండాలాగా వస్తుంది. మనం పకోడాలాగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలండి వాటర్, చిలకరించుకోవాలి. ఇప్పుడు చూడండి అంతే, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు గరం మసాలా కొద్దిగా అండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఆయిల్లో వేసే ముందు కరివేపాకు వేసి ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు అంతా టేస్ట్ చూసుకొని ఇలాగే చూడండి, పొడి పొడిగా ఉండాలండి. నూనె బాగా కాగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేయాలండి. నూనె కాగనప్పుడు వేస్తే ఆయిల్ ఎక్కువ లాగుతుందండి. చూడండి ఇప్పుడు వేస్తున్నాను. ఇది వేడి వేడి అన్నం లేకి పప్పు లేకి చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకున్న పప్పు లేకి ఉడుకుడుకు అన్నం లేకి ఈ కూర, ఈ తాలింపు చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అదే యూజ్ చేశానండి, అందుకే రెడ్గా వస్తుంది. బాగా హైలో పెట్టుకోవాలండి. ఇప్పుడు హైలో పెట్టి బాగా వేపాలండి. ఇప్పుడు బాగా వేగిన ఈ బెండకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాగా కరివేపాకును లాస్ట్లో వేడి నూనెలో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి కరివేపాకు చాలా రుచిగా ఉంటుందండి పకోడాలే. చూడండి ఇప్పుడు కొద్దిగా వేడి వేడి ఈ పకోడా మీద మనం ఇలా కారం ఉప్పు చిటికెడు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. కారం ఉప్పు వేసాం కదండి, నాకు ఉప్పు సరిపోయిందండి, అందుకే నేను ఉప్పు వేయలేదు. చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం గార్నిష్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలండి. చూసారు కదండి ఎంత సింపుల్గా టేస్టీగా బెండకాయ 65 రెడీ అయిందో. మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.